हरि ओम तत्सत् सर्वेभ्यो नमो नमः आत्मस्वरूप प्रेक्षकुलंदरिकी सुस्वागतम। ई मध्य नेनु गौरवनीयुलु पूज्युलु श्री 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 नल्लूरी गारु तम चानल्लो टोपी अम्म गुरिंची ओक रेंडु वीडियोलु पेट्टारंडि, अवि नेनु चूडडं जरिगिंदि। अंटे अप्पुडप्पुडु आयन पेट्टे वीडियोलु नेनु चूस्तू उंटानु। आयन गुरिंची मुंदु नेनु कोन्नि मंचि मातलु चेप्पालंडि। ई रोजु హిందూ సమాజంలో ప్రవచనకర్తలతో సమానంగా లేదా ప్రవచనకర్తల కంటే కూడా కాస్త ఎక్కువ స్థాయిలోనే పాపులారిటీ పొందిన వ్యక్తి ఎవరు అంటే నండూరి శ్రీనివాసరావు గారు। ఈ విషయం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం। ఆయన తన ఉద్యోగం చేసుకుంటూ ధర్మం కోసం పాటుపడదామంటూ ఒక ఛానల్ పెట్టి అలా అనతి కాలంలోనే గరిగపాటి గారు ఇంకా అటువంటి గొప్ప గొప్ప ప్రవచనకర్తల స్థాయికి చేరిపోయారు। ఇక్కడ వాళ్ళకి ఆయనకి ఉన్న చిన్న తేడా ఉంది, అది మీరు గమనించాలి। మన ప్రవచనకర్తలు ఎవ్వరూ కూడా, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎవ్వరూ కూడా మన పీఠాధిపతులు మఠాధిపతులు ఎవ్వరూ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ప్రజలకు అందుబాటులో లేరు। కానీ నండూరి గారు ఈ కాన్సెప్ట్లో ప్రేక్షకుల సందేహాలకి రెస్పాండ్ అవుతూ ఉంటారు। ఇంకా ప్రేక్షకులు ఏం సందేహాలు అడిగితే ఆయన ఇలా ఖర్చు పెట్టుకొని టూర్లు వెళ్ళి మరీ ఆ సందేహాలను తీరుస్తూ ఉంటారు। ఇక్కడ ప్రేక్షకులు ఆయన ఒక సందేహం అడిగారు, ఈ మధ్య ఇంటర్నెట్లో టోపీ అమ్మ ఒక అవధూత అంటూ ఒక సెన్సేషన్ చెలరేగింది। ఇటు తెలుగులోను తమిళ్లోను ఈ సెన్సేషన్ అనేది రోజు రోజుకి ఎక్కువ అవుతూ ఉంది। నేను చూస్తున్నాను కానీ దాని దేవుందులో నేను పట్టించుకోలేదు, ఏదో ఎరుగుతూ వచ్చింది వాళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు, దాని మనకేం ఇబ్బంది లేదు। కానీ ఆ సెన్సేషన్ గురించి మన నండూరి గారిని అడిగారు అన్నమాట ప్రేక్షకులు, అసలు ఆమె అవధూత కాదా మీరు ఒకసారి పరిశీలించి చెప్పండి అని। ఎందుకు అడిగారు మీరు దాన్ని గుర్తుంచుకోవాలి, నండూరి గారికి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు। 1 మిలియన్ సబ్స్క్రైబర్స్లో చాలా ఎక్కువ మంది యాక్టివ్ పీపుల్, ఆయన వీడియో పెడితే చాలామంది చూస్తారు, కొంతమందికి ఇన్యాక్టివ్ ఉంటారు, ఆయనకి యాక్టివ్ మంది ఉన్నారు, యాక్టివ్ పీపుల్ ఉన్నారు। ఆయన ఎందుకు అడిగారు, ఆయన లలితా సహస్రనామం గురించి ఇంకా అనేక పురాతనమైన దేవాలయాల గురించి ఇంకా అనేక స్తోత్రాల గురించి ఎన్నో మంచి మంచి విషయాలు చెప్తున్నారు, అది ప్రేక్షకులు మనమందరం కూడా ఆయన్ని ప్రశంసించాలి ఈ విషయంలో। ఈరోజు హిందూ సమాజానికి భక్తి అనేది చాలా ముఖ్యమైనది, భక్తి విశ్వాసం నమ్మకం అనేవి మన ధర్మం మీద మన మతం మీద మన దైవం మీద మనకి ఎప్పుడు ఉంటాయో అప్పుడే ఈ మతము ధర్మం అనేది నిలబడుతుంది। అటువంటి వాటి గురించి ఆయన మంచి మాటలు చెప్తున్నారు కాబట్టి అలా ప్రేక్షకులు ప్రశ్న అడిగారు। అడిగినప్పుడు దానికి న్యాయంగా తర్కబద్ధంగా శాస్త్ర ప్రమాణాలతో సమాధానం చెప్పాలి, కానీ అటువంటివి ఏమీ లేకుండా ఆయన ఈ టోపీ అమ్మను ఒక సరికొత్త సాయిబాబాగా సరికొత్త అవధూతగా ఆయన తయారు చేసే ప్రయత్నం చేశారు, అందుకే నేను ఖండిస్తున్నాను। ఖండించడం అంటే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతానంతే, ఆయనే దానికి సమాధానం చెప్పాలి, ఎందుకంటే ఆయన చెప్పిన విషయాల్లో నుంచే నాకు చిన్న సందేహాలు ఉన్నాయి, అంతే। సందేహాలు అడగొచ్చు కదా, ఆయన తప్పు పట్టడం అనేది తప్పేమో సందేహాలు అయితే అడగొచ్చు కదా। అసలు మీరు ఈ పిక్చర్లో చూస్తూ ఉన్నారు, ఇది నేనేమి పరిశోధన చేసి తీసుకురాలేదు, ఆయనే తన థంబ్నెయిల్గా ఈ పిక్చర్ని పెట్టుకున్నారు। టోపీ అమ్మకు టోపీ పెట్టి వచ్చారు, టోపీ అమ్మకు టోపీ పెడితే మాకు ఇబ్బంది లేదు, సాధారణ హిందువులకు ఇంకా శాస్త్ర పరిజ్ఞానం లేని హిందువులకు టోపీ పెట్టద్దు అనేదే నా యొక్క విన్నపం అంతే। నేను ఇప్పుడు ఆయన చెప్పిన వీడియోని చూపించి మీకు దాంట్లో ప్రతి పాయింట్కి సమాధానం చెప్తాను। ఈరోజు నండూరి గారికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఆయన అంటే ఎంత గౌరవం ప్రజల్లో ఉంది ఈ పిక్చర్ చూడండి। ఆయన తన సొంత గ్రామానికి వెళ్తే భీమవరంలో అందరూ పూలు వేసి పూలు మీద నడిపించుకుంటూ తీసుకువెళ్ళారు ఆయన్ని, అంటే ఇక్కడ వాళ్ళు చేసింది నేను తప్పు పట్టడం లేదు। ఎంతోమంది శాస్త్ర పరిజ్ఞానం లేని హిందువులకి ఆయన చెప్పే మాట వేద వాక్కు, అంటే వాళ్ళు ఎలాగ శాస్త్రాలు చదివి తెలుసుకోలేరు కాబట్టి ఆయన అడుగుతున్నారు, ఆయనకి ఇంతమంది సబ్స్క్రైబర్లు రావడానికి అదే కారణం। అటువంటప్పుడు మీరు ఎంత బాధ్యతాయుతంగా అరే నేను ఒక్క మాట శాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడినా ప్రజలు తప్పుదారి పట్టిపోతారేమో అన్న ఉద్దేశంతో ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలి మీరు। మనం ఇప్పుడు వీడియో చూద్దాం। రాగానే జనం ఒక మాట అడగడం మొదలు పెట్టారు, ఏమిటంటే అవండి ఆవిడ మతి భ్రమించిన మామూలు మనిష లేకపోతే అవధూత, అది ఆయన్ని ఆయన ముందు దర్శనం చేసుకొచ్చాడంట, వెంటనే ఆమె అవధూత లేదా మతి భ్రమించిన పిచ్చి మనిష అని అడిగారంట। ఒకటి గుర్తు పెట్టుకోండి, మతి భ్రమించిన వాళ్ళకి అవధూతలకి మధ్యలో ఉన్నది చాలా థిన్ లైన్, అసలు
శంకరాచార్యుల వారు వివేక చూడమండలం అనుకుంటా ఒక చోట ఇలాంటి మహనీయుల తత్వాన్ని చెప్తూ బాలోన్మత్త పిశాచవత్ అంటారు. ఆయన ఏం చెప్తున్నారంటే బాల ఉన్మత్త పిశాచి బిహి అని అవధూతల గురించి వర్ణిస్తూ శంకరాచార్యులు ఈ మాట చెప్పారన్నారు. తర్వాత పిచ్చి వాళ్లకు అవధూతలకి ఒక థిన్ లైన్ ఉందని చెప్పారు. ఆ లైన్ ఏమిటో ఆయన చెప్పలేదు వీడియోలో. నేను వీడియో మొత్తం చూశాను. ఆ లైన్ ఏమిటి అనే విషయం మీరు తెలుసుకోవాలంటే ఒకసారి అవధూత ఉపనిషత్తు చదవాలి మీరు. అవధూత ఉపనిషత్తులో చాలా డైరెక్ట్గా స్పష్టంగా రాసింది ఈ విషయం. ఆ థిన్ లైన్ ఏమిటి, ఒక అవధూతని మనం ఏ విధంగా గౌరవించాలి, ఏ విధంగా పూజించాలి అనే విషయం కూడా ఉంది. ఆ థిన్ లైన్ మరేమిటో కాదు, జ్ఞానము. ఒక పిచ్చివాడికి జ్ఞానం ఉండదు, ఒక అవధూత బ్రహ్మజ్ఞాన అయి ఉంటాడు. అవధూత ఎప్పుడు, అవధూత ఎవరంటే అతను కేవలం ఒక పిచ్చివాడు కాదు, అతను సకల శాస్త్రాలు కూలంకషంగా చదివిన మహాపండితుడు. తరువాత అతను బ్రహ్మజ్ఞాని. కొంతమందికి శాస్త్రజ్ఞానం ఉంటుంది, కొంతమందికి పాండిత్యం ఉంటుంది, కొంతమందికి అనుభవం ఉండదు, కానీ ఆయన ఇవి రెండూ సాధించిన మహానుభావుడై ఉంటాడంట. అటువంటి మహానుభావులే అవధూతలు. కాబట్టి ఆ అవధూతలు ఎప్పుడూ కూడా మహావాక్యాలను మననం చేస్తూ బ్రహ్మీభూత స్థితిలో స్థితమై ఉంటారు. ఇటువంటి అవధూతలకి ద బెస్ట్ ఎగ్జాంపుల్ అక్కడే అరుణాచలంలో ఉన్న ఆ రమణ భగవానుడు. రమణ భగవానుని మించిన అవధూత ఈ కొత్త ఈ దరిదాపు ఈ మోడర్న్ టైమ్స్లో మనం ఎక్కడ చూడలేదు, బహుశా చూడబోము కూడా. రమణ భగవానులు వంటి అవధూతను పక్కన పెట్టుకొని మళ్ళీ ఇటువంటి చిన్న చిన్న వ్యక్తులు వాళ్ళ అవధూతలో కాదు మనకి తెలియదు, వాళ్ళ చుట్టూ మనం తిరగాల్సిన అవసరం మనకేమిటంటే, మన ఇంట్లో పాయసం ఉంటే మనం వెళ్ళి ఊళ్ళో అడుగు తినాల్సిన అవసరం ఏమిటి? మనకు సాక్షాత్తు ఆ స్కందుడే రమణ భగవానుల రూపంలో వచ్చి మనకి జ్ఞానాన్ని ఉపదేశించి ఆత్మజ్ఞానాన్ని మోక్షాన్ని ఎలా పొందాలో చెప్పారు. దాన్ని మనం ఆచరిస్తే సరిపోతుంది కదా. ఇలా ఒక అవధూతని గుర్తించాలి అంటే అది ఇంకొక అవధూత వల్లనే అవుతుంది, ఒక ఆత్మజ్ఞానిని గుర్తించాలి అంటే ఇంకొక ఆత్మజ్ఞాని వల్లనే అవుతుంది అని మనకి వశిష్ఠ రామాయణంలో శ్రీరాముడికి ఆ వశిష్ఠ మహర్షి ఉపదేశించడం జరిగింది. అంటే ఇప్పుడు ఆమె అవధూత లేదా అని నిర్ధారించాలి అంటే అది ఇంకొక అవధూత వల్లనే అవుతుంది, అది నా వల్ల కాదు. మరి ఆయన రండూరి గారు ఆయన కనుక అవధూత అని ఒప్పుకుంటే ఆయన వల్ల అవుతుంది, లేదంటే ఆయన వల్ల కూడా కాదు. లేదా మనకి పీఠాధిపతులు మఠాధిపతులు ఉన్నారు, వాళ్ళని అడిగితే వాళ్ళు పరిశీలించి శాస్త్రాలను పరిశీలించి వాళ్ళైతే చెప్పగలరేమో. అలా మీరు అవధూతలు కాదు, అటువంటప్పుడు మీరు ఇంకొక అవధూతని అవునా కాదా నిర్ధారించేటువంటి ఆ అథెంటిసిటీ అథారిటీ మీకు లేదు, నాకు లేదు, మనకెవరికి లేదు. మా శంకర పీఠాధిపతులకో వాళ్ళకేదో ఉంటుంది అటువంటి జ్ఞానము, అటువంటి శాస్త్ర పరిజ్ఞానము, పాండిత్యము. మరి మీకు తెలియనప్పుడు మీరు వెళ్ళి ఆ అవధూతాన్ని మీరు కొన్ని చాలా నవ్వొచ్చే రుజువులు చూపించి అలా చెప్పడం అనేది నేను దాన్ని సమర్థించను. ఆమె నిజంగానే అవధూత అయి ఉండొచ్చు, కానీ అయి ఉండకపోవచ్చు కూడా. రెండిటికీ మనకి ఆధారాలు ప్రమాణాలు లేవు, కాబట్టి ఆమెను అలా వదిలేస్తే సరిపోతుంది కదా. ఆమె ఒక సాధు, ఒక మహానుభావురాలు, పోయిన వాళ్ళు నచ్చిన వాళ్ళు వెళ్ళి నమస్కరించుకుంటారు. మీరు ఆమె గురించి ఎటువంటి ప్రమాణం లేనటువంటి ఎటువంటి ప్రమాణాలు లేకుండా మీకు తోచింది మీ యొక్క అనుభవాలు, నేను ఇలా ఫీల్ అయ్యాను అలా ఫీల్ అయ్యాను అని చెప్పేసి 10 లక్షల మంది శాస్త్ర పరిజ్ఞానం లేని అమాయకులైన హిందువులను తప్పుదోవ పట్టించడం ఎందుకు? ఆమె అవధూతను ఎలా గుర్తించాలో ఆయన కొన్ని విషయాలు చెప్తాడు, వినండి. మామూలు కామెడీగా ఉండదు. తన చొక్కా మీద తనే ఉమ్ముకుంటున్నారు అస్తమానం అనమాట. ఆ ఉమ్ము ఇక్కడ అంతా అట్టలు కట్టేస్తుంది, తల్లిని చూస్తే తెలుస్తుంది. కొనీ నెలల పాటు వారాల పాటు అసలు స్నానం చెయ్యలేదు అని అది ఆమె అంట. అలా ఉమ్ము తన షర్ట్ మీద తన బట్టల మీద ఆమె ఉమ్ముతూ ఉంటుందంట. అలా ఉమ్మిన ఉమ్ము అట్టలు కట్టేసిందంట అంతా. ఆమెను చూస్తేనే అర్థమవుతుందంట కొన్ని నెలల పాటు ఆమె స్నానం చేయలేదని. చూసారా, ఇదే అవధూతకుండాల్సిన మొట్టమొదటి లక్షణం అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. అలా అంత ఆమె అంత అపరిశుభ్రంగా ఉన్నప్పటికీ ఆమె దగ్గర ఎటువంటి వాసన రాలేదంట. చాలా తమాషాగా ఉందండి మీరు చెప్పేది. ఇప్పుడు
మా ఇంటి దగ్గర పందులు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి. ఈ పందులైతే పక్కన ఉండే బురదలో పోలి పొల్లాడి వస్తూ ఉంటాయి. అవి అప్పుడప్పుడు నా పక్కన వెళ్తూ ఉంటాయి. వాటిని కానీ వాటి దగ్గర నుంచి ఎటువంటి వాసన రాదు. బర్రెలు ఉంటాయి, ఇంకా గోమాత వస్తుంది మా ఇంటికి రోజు. గోమాత అంటే ఎప్పుడు కొన్ని నెలల పాటు గోమాత స్నానం చేయదు, అయినా మంచి సుగంధం వస్తుందే కానీ గోమాత దగ్గర ఎటువంటి వాసన రాదు. అప్పుడు ఇప్పుడు లేదు కాబట్టి అవధూత అనడం చాలా కరెక్ట్ అయితే కాదండి, మరి తప్పో కాదు నేను చెప్పలేను, కరెక్ట్ అయితే కాదు ఇది. ఇంకా చూద్దాం ఏమంటున్నారు. అలాగే ప్రతిరోజు ఆ మండు టెంట్ లో గిరివలం చేస్తున్నారు. తిరువన్నామలే ఎండలు తెలుసు కదా మీకు, ఎంత ఎలా ఉంటాయి అనేది. అది తిరువన్నామలే ఎండలు చాలా భయంకరంగా ఉంటాయంట, రోజు గిరివలం చేస్తుందంట. అయినా కానీ ఆమె దగ్గర చెమట వాసన రాలేదంట. ఎంత హాస్యాస్పదంగా ఉందండి మీరు మాట్లాడేది. చెమట వాసన రాలేదు కాబట్టి అవధూత ఏమిటివి. ఇంకా ఆయన ఏం చెప్తారంటే, ఆమె అంట పైన ఒక షర్ట్ వేసుకుందంట, లోపల ఒక బనియన్ ఏదో షర్ట్ లాంటిది వేసుకుందంట. ఇంత ఈ మండు టెండర్లో కూడా ఇవి రెండు వేసుకుందంటే ఈమె ఒక అవధూత, ఈమె శీత ఉష్ణ సుఖ దుఃఖాలకి అతీతంగా తయారైందని చెప్తారు ఆయన. దానికి భగవద్గీతలోని శ్లోకాన్ని కూడా ఉదహరిస్తారు, శీతోష్ణ సుఖ దుఃఖ సమవు అని ఉదహరించి దాని ప్రకారం ఆయన నిర్ధారించేసాడు అనమాట. సరే దీని గురించి నేను ఒకటి చెప్తాను. అసలైన అవధూతలు మీకు కాశీలో ఇంకా బద్రీనాథ్లో అక్కడ కొంతమంది ఉంటారు. వాళ్ళు విపరీతమైన చలిలో ఎటువంటి వస్త్రాలు లేకుండా ఉంటారు. దాన్ని బట్టి వాళ్ళు అవధూతలు అని చెప్తారా మీరు? కొంతమంది మండు టెండల్లో కప్పుకొని ఉంటారు, దాన్ని బట్టి వాళ్ళు అవధూతలా? కాదండి, వాళ్ళకి యోగ సిద్ధులు వచ్చాయి. అంతేగాని అవధూత అనే దానికి జ్ఞానమే ప్రమాణము, అంతేగాని ఇటువంటి భౌతికమైన విషయాలు ఏమీ ప్రమాణం కాదు. మీ వంటి మహానుభావులు, శాస్త్రాలు తెలిసిన వాళ్ళు ఇలా ఇటువంటి మాటలు చెప్పి ప్రజలను తప్పుదో పట్టించకూడదు, అది తప్పు. ఇప్పుడు ఆయన ఆమె దగ్గర కూర్చున్నాడంట, అలా కూర్చుంటే చూస్తున్నాడు, రోడ్లో కూర్చున్నాడు, కూర్చొని అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు. చాలా అద్భుతం. అసలు ఎలా ఉందంటే దేవత అన్నట్టుగా అటువంటి ఎక్స్ప్రెషన్స్ ఉన్నారు. ఆయన ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే, ఆయన ఆమె దగ్గర కూర్చున్నాడంటే అంతకుముందు ఆయన మనసంతా గందరగోళంగా ఉండేదంట. ఆయన ఆమె దగ్గర కూర్చోగానే ఒక విధమైన ప్రశాంతమైన స్థితిలోకి వెళ్ళిపోయిందంట. ఆమె అలా కొంతసేపు ఉన్న తర్వాత అలా ఒక చిరునవ్వు నవ్విందంట. ఆ చిరునవ్వు నవ్వగానే ఆ చిరునవ్వు ఈ హృదయంలో హత్తుకోబోయి ఈయనకి ఒక బ్రహ్మానందానుభూతి వచ్చేసిందంట. తర్వాత దిగి ఆమె కారులో ఎక్కి వచ్చేసాడంట. కారులో ఎక్కి వచ్చేసిన కొన్ని రోజులు నెలల వరకు ఆ బ్రహ్మానందానుభూతి పోయి ఆయనకి పోలేదంట. ఆయన దగ్గర వీడియో తెచ్చుకున్నాడంట, ఆయన ఆమె నవ్విన వీడియో. ఈయన ఎప్పుడు మనసు కకలావికలమైన ఆ వీడియో చూస్తే మళ్ళీ ఆ బ్రహ్మానంద భూతిలోకి వెళ్ళిపోతున్నాడంట. ఆ వీడియో క్లిప్పింగ్ ఏదో పెడితే ప్రేక్షకులు కూడా చూసి వాళ్ళు నిజంగా మీరు అనుభవించింది, మీరు చెప్పేది నిజమే కాదో వాళ్ళు కూడా పరీక్షించుకుంటారు కదా. అసలు ఏంటండి మీరేం మాట్లాడుతున్నారు? ఎవరైనా ఒక నిజమైన యోగి దగ్గరికి లేదా ఒక మహాపురుషుడు అవధూత దగ్గరికి వెళ్ళినప్పుడు బ్రహ్మజ్ఞానం ఎలా పొందాలి, మరియు ఇంకా శాస్త్రపరమైనటువంటి కొన్ని సందేహాలను తీర్చుకొని ఆ సందేహాలను బట్టి వాళ్ళు మహానుభావుల జ్ఞానంలో మనం తెలుసుకోవాలి. మీకు పర్సనల్గా ఏదో అనుభూతి కలిగింది అని దాన్ని పట్టుకొని ఆమె అవధూత అనడం తప్పు కదా. ఆమె ఇంత గొప్ప జ్ఞాని, నేను ఈ ప్రశ్నలు అడిగాను, ఆమె ఉపనిషత్తుల సారాన్ని చాలా సులభంగా నాకు చెప్పింది, వేదాల సారాన్ని సులభంగా చెప్పింది అని మీరు కొన్ని ఉదాహరణలు కనుక ఇస్తే నేను ఒప్పుకొని ఉంటాను. కానీ మీకు పర్సనల్గా కలిగిన కొన్ని ఫీలింగ్స్ని పట్టుకొని ఇలా చేయడం తప్పు కదా. అసలు నిజంగానే ఆమె దగ్గర అంత గొప్ప శక్తి ఉండి మీకు ఆమె అటువంటి ప్రశాంతమైన స్థితిని ఇచ్చినట్లయితే ఇప్పటికే ఆమె చుట్టూ కొన్ని వందల వేల మంది గుమిగూడి ఉండాలి, ఎందుకంటే ఆమె దగ్గర కూర్చుంటే బాగా ప్రశాంతంగా ఆనందంగా ఉందని. కానీ అలా ఎవరు గుమిగూడలేదు కదా. మీకు ఒక్కరికే అటువంటి అనుభవం కలిగిందేమో అని నాకు అనిపిస్తూ ఉంది. మీరు మీ పర్సనల్ అనుభవాలని ఆధారంగా చేసుకుని ఒక వ్యక్తి అవధూత కాదా నిర్ణయించడం కరెక్ట్ కాదు. తర్వాత ఆమె త్రికాల జ్ఞానం అనడానికి ఆమె గురించి ఈయన ఒకటి కనిపెట్టాడండి. ఏం లేదు, ఆమె దగ్గరికి ఆమెకి సేవ చేసేదానికి ఎవరో ఒక మహానుభావుడు గురించి చెప్పాడు. అది నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. ఆ మహానుభావుడు ఎంతోమంది అనాథ సేవలకి ధన సంస్కారాలు చేస్తాను అవన్నీ చెప్పారు, బాగానే ఉంది. ఆయన ఈమె దగ్గరికి వచ్చినప్పుడు
ఆయన తో బాగా మామూలు భాషలో మాట్లాడిందంట కానీ ఈయన తో మాత్రం ఆమె ఏదో పిచ్చి భాషలో మాట్లాడిందంట దానికి ఇన్ చెప్పే లాజిక్ ఏమంటంటే ఆయన ఎంతో గొప్ప సేవ చేస్తున్నాడు కాబట్టి మహానుభావుడు కాబట్టి ఆయన తో ఆమె యొక్క నిజ స్వరూపాన్ని చూపించి ఆయన ఆమె తో బాగా మాట్లాడిందంట కానీ ఈయన ఏం తో మాట్లాడలేదండి ఇప్పుడు నేను చిన్న ప్రశ్న అడుగుతున్నాను ఇప్పుడు మీరు కూడా ఎంతో సాధన చేసి ఈ 10 లక్షల మందికి మీరు ధర్మాన్ని జ్ఞానాన్ని బోధిస్తున్నారు కదా భక్తికి సంబంధించిన అనేక విషయాలను చెప్తున్నారు ఇంకా సాయిబాబా దేవుడు కాదో చెప్తున్నారు ఇలాంటివన్నీ మీరు చెప్తున్నారు కదా మరి మీరు కూడా మహానుభావులని నేను అనుకుంటూ ఉన్నాను మరి ఇంత బెంగళూరు నుంచి మీరు ఇంత ఖర్చు పెట్టుకొని ప్రయాణం చేసి కుటుంబంతో పాటు వెళ్ళి ఆమె ఆమె దగ్గర కూర్చుంటే మీతో ఆమె కిలికిలి భాషలో మాట్లాడడం ఏంటి ఆ ఎప్పుడో అప్పుడప్పుడు వచ్చి కొంచెం ఏదో కాఫీ ఇచ్చి పోయి ఆ పక్క వ్యక్తితో మాట్లాడడం ఏంటి మామూలు భాషలో విచిత్రంగా లేదు మరి నిజంగా మీరు మహానుభావులైతే మీతో ఆమె ఎందుకు మామూలు భాషతో మాట్లాడి తన యొక్క జ్ఞానాన్నంతా మీకు బోధించలేదు ఈ నేను చెప్తానయ్యా ఇది ఉపనిషత్తుల సారం ఇది ఇలా సాధన చేసుకోండి మీకు ఆత్మజ్ఞానం వస్తుంది పోయి మీ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోపో అని ఆమె ఎందుకు చెప్పలేదు ఈ ప్రశ్నకి మీరు ఖచ్చితంగా సమాధానం నాకు చెప్పాల్సిందే ఆయన ఎవరో అప్పుడప్పుడు వచ్చి ఏదో చేసిపోయి ఆయన్ని గుర్తించినప్పుడు మిమ్మల్ని ఎందుకు గుర్తించలేదు గుర్తించలేదంటే మీరు ఆమె అవధూతని మీరు అసలు ఎలా చెప్తారు మీరు మహానుభావులని మేము నమ్ముతాం మీరు మీ గొప్పతనం నాకు గుర్తించలేదు కాబట్టి నేను ఒప్పుకున్నా మీరు అవధూత అండి మీ మిమ్మల్ని గుర్తించకపోతే మేము ఎలా ఒప్పుకుంటామండి మేమందరం మీ అభిమానులు ఆమె త్రికాల జ్ఞానం అనడానికి ఇంకొక ఉదాహరణ చెప్పారు అదేమిటంటే ఎవరో ఒక ఆయన అంట అప్పుడప్పుడు ఆమెకి సేవ చేస్తుంటాడంట ఆయన చాలా సోషల్ సర్వీస్ వర్కర్ అన్నమాట అందరికీ సేవ చేస్తుంటాడు ఆయన ఒకరోజు వస్తే ఆ ఉదయం పూజ బాగా చేసినట్టున్నావే అనిందంట ఆమె ఈయన ఆశ్చర్యపోయాడు అంటే ఈమె త్రికాల జ్ఞాని ఆయన ఉదయం పూజ చేసినట్టు ఈమెకి ఎలా తెలిసిపోయింది తెలిసిందంటే త్రికాల జ్ఞాని అని ఈయన ప్రచారం ఎత్తుకుంటున్నాడు తప్పు కదండి నాకు నవ్వు వస్తుంది కొంచెం బొట్లు పెట్టుకొని పూలు పెట్టుకొని ఎవరైనా కనిపిస్తే ఆ ఉదయం పూజ బాగా చేసావా అని మనం కూడా అడుగుతాము అప్పుడు నేను కూడా త్రికాల జ్ఞానం అయిపోతానా మీరే చెప్పాలి ఇలా సాయిబాబా గురించి మీరు చెప్పిన ఉదాహరణలు నా మనసులో అట్టు నాటుకోబోయాయి సాయిబాబా త్రికాల జ్ఞానం అనడానికి మీరు సత్యచరిత్రలను కొన్ని కథలు చెప్పారు కదా అవి అప్పుడప్పుడు చూసి నేను నవ్వుకుంటూ ఉంటాను తరువాత ఆమె పిచ్చిది కాదని రెండు ఉదాహరణల ద్వారా ఆయన నిరూపించాడు కన్యాకుమారి నుంచి ఆమె ఇక్కడికి వచ్చిందంట ఎలా వచ్చింది అద్భుతం అంటున్నాడు ఏముందండి అక్కడ ట్రైన్ ఎక్కి ట్రైన్ దిగడమే కదా ఆమె ఇంకా ఆమెతో పాటు ఇంకొంతమందితో కలిసి వచ్చేస్తుంటుంది గ్రూప్లో దాన్ని బట్టి ఆమె పిచ్చిదిగా నిర్ధారిస్తారా మరి ఎంతోమంది పిచ్చివాళ్ళు ప్రపంచం అంతా తిరుగుతున్నారు దేశంలో ఎక్కడ పడితే అక్కడ ఈరోజు ఇక్కడ ఉంటే తర్వాత ఇంకొకటికి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళందరూ కూడా అవధూతలేనా మీరు చెప్పే ఈ లాజిక్ ప్రకారం తరువాత ఆమె గిరి ప్రదక్షిణ కరెక్ట్గా చేస్తుందంట తప్పు రోడ్లలో తప్పుదారుల్లో వెళ్ళిపోదండ ఏమి చెప్తున్నారండి మీరు ఆ గిరి పరిరక్షణ ఏమైనా ఒక మేజ అంటే ఇప్పుడు పిల్లలు ఇలా ఇలా మేజులు గేమ్లు ఆడుతున్నారు అదేమో అంత కష్టమైందా ఏమి లేదు అది సులభమైన రోడ్లే అలా తిరిగిపోవడమే కొన్ని వందల వేల మంది రోజు గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు వాళ్ళతో పాటు వెళ్ళిపోవడమే అదేమన్నా పెద్ద విషయమా దాన్ని బట్టి ఆమె ఒక అవధూతని మీరు నిర్ధారిస్తారా తర్వాత ఇంకొక ఫైనల్ ఉదాహరణ చెప్పారు ఆ డబ్బులు ఇస్తే చింపు అవతలు పారేస్తుందంట ఆమె దాన్ని బట్టి ఆమె అవధూత అంటారు అవధూత ఉపనిషత్తులు ఇలా డబ్బులు ఇస్తే చింపేస్తారని ఎక్కడ రాయలేదే అసలు ఆమె డబ్బుల్ని చింపడం అనేది నేను సమర్థించను అది తప్పు మీకు డబ్బు వద్దు డబ్బు మీద నాకు వ్యామోహం లేదంటే డబ్బుని తీసుకోవద్దు రిజెక్ట్ చేయండి తీసేయండి దూరంగా పారేయండి డబ్బు ఒక్కొక్క డబ్బు పేపర్ని ప్రింట్ చేయడానికి ప్రభుత్వం ఎంతో ఖర్చు పెడుతుంది దాన్ని అలా చింపడం అనేది అది మన లా ప్రకారం ధర్మం ప్రకారం విరుద్ధమైంది అది తప్పు డబ్బుని చెంపుతుంది డబ్బు అంటే వ్యామోహం లేదు కాబట్టి ఆమె అవధూత కాదని తప్పు కదా సరే ఆమెకి డబ్బు కొంతమంది పిచ్చివాళ్ళు కూడా చింపేస్తారు డబ్బులు దాన్ని బట్టి వాళ్ళు అవధూతలను నిర్ధారిస్తారా తరువాత ఆమె అసలు ఒక హిందువా లేదా అన్య మతస్థురాలా అసలు ఆమె ఎవరు ఏమిటి ఆమె పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి అని అడిగితే దానికి ఏమంటారంటే అవధూతలు కాషాయ వస్త్రాలు ధరించరంట అవధూతలు మతాలకు అతీతులంట అవధూతలు అలా ధరించి కనిపిస్తే మనం వాళ్ళని విమర్శిస్తామంట అందుకని ధరించరంట ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు ఇప్పుడు కాషాయ వస్త్రాలు ధరించిన ఎంతోమంది మహానుభావులు మనకి కాశీ ఇంకా అనేక పుణ్యక్షేత్రాల్లో మనకి కనపడతారు వాళ్ళు అవధూతలు కాదా కాషాయ వస్త్రాలు ధరించడమే తప్ప
కాషాయ వస్త్రాలు ధరించి ప్రజలకు మంచి మాటలు జ్ఞాన మార్గాన్ని ఉపదేశించడం అనేది తప్ప మీ దృష్టిలో కాషాయ వస్త్రాలు ధరించకుండా ఇలా పిచ్చి పిచ్చిగా ఉండేవాళ్ళే మహానుభావుల. కాషాయ వస్త్రాలు ధరించి ఎంతో సేవ చేసి ఎంతో జ్ఞానాన్ని బోధిస్తున్నటువంటి అనేక మంది మహానుభావులు ఈరోజు జీవించున్నారు. ఇప్పటికీ వాళ్ళ వల్లే ధర్మం అనేది నిలబడింది. మరి వాళ్ళ గురించి మీరు తప్పుగా మాట్లాడకూడదు కదండి. ఆమె ధరించకపోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా నా యొక్క విన్నపం ఏమిటంటే ప్రేక్షకులకి, ఆయన ఏం చెప్తున్నారంటే మీరు తిరువణామలై వెళ్ళి ఆమెను దర్శించుకోండి చెప్తున్నారు. నేను నా యొక్క విన్నపం ఏమిటంటే మీరు తిరువణామలై వెళ్ళి ఆ శివుని దర్శించుకోండి, ఆ అన్నామలేశ్వర స్వామిని దర్శించుకోండి. అలా మీరు వెళ్తూ మధ్యలో మీకు కనుక ఆమె కనిపిస్తే ఆమె కూడా నమస్కరించుకోండి. ఆమె అవధూత అవ్వచ్చు, మహానుభావులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మనం నిర్ధారించలేము. నాకంత జ్ఞానం కానీ నాకంత అర్హత కానీ లేదు నిర్ధారించడానికి. కానీ మీరు ఆమె కోసమే తిరువణామలై వెళ్ళొద్దు అంటాను నేను. వెళితే మీరు పనిలో పని దర్శించుకోండి. కానీ ఆయన ఎలా చెప్తున్నాడు అంటే తిరువణామలై వెళ్ళి ఖచ్చితంగా ఆమె దర్శించుకోండి అన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు నేను ఈ విషయంలో నండూరి గారిని చాలా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఆమె నిజంగా అవధూత అయితే, ఆమె అలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటే అది ఎందుకోసం చేస్తుంది? ప్రజల వలన ఆమెకు ఎటువంటి డిస్టర్బెన్స్, ఏకాగ్రత భంగం కలగకుండా ఏకాంతంగా ఉండడానికి. మరి మీరు బెంగళూరు నుంచి ఛార్జీలు పెట్టుకొని అక్కడికి వెళ్ళి ఆమె గురించి మీరు విచారణ చేసి ఆమె అవధూతని నిరూపించడానికి అనేక అంశాలను మీరు నోట్ చేసుకొని వీడియోలు తీసుకొని ఫోటోలు తీసుకొని వచ్చి 10 లక్షల మందికి ఆమె గురించి చెప్పి వెళ్ళి ఆమెను దర్శించుకోండి అని చెప్తే, ఈ 10 లక్షల మందిలో 1 లక్ష మంది వెళ్ళి ఆమెను దర్శించుకున్న ఆమె యొక్క ఏకాంతానికి, ఆమె యొక్క ఆ జ్ఞాన సాధనకి ఆమెకు భంగం వాటిల్లడమే కదా. ఇప్పుడు వీళ్ళందరూ పోయి ఆమె కాళ్ళ మీద పడి ఆమె టోపీలు చొక్కాలు అన్నీ లాక్కొని వచ్చి అలా చేస్తే ఆమె యొక్క ఏకాంతానికి మీరు భంగం కలిగించినట్టే కదా. మరి నిజంగా ఒక అవధూత యొక్క ఏకాంతానికి భంగం కలిగించడం అనేది పాపం కాదా? మరి మీరు ఈ వీడియో ద్వారా ఆమె దగ్గర కూర్చుని నాకు మనశ్శాంతి వచ్చిందని చెప్తారు. రేపు అందరూ వెళ్ళి చుట్టూ ఆమెకి ఊపిరాడకుండా గాలాడకుండా ఆమె మీద పైన పడి చుట్టూ కూర్చుంటారు ఎప్పుడు. ఇంకా ఆమెకు మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది? ఆమె ప్రశాంతంగా తన యొక్క సాధారణ జీవితాన్ని ఏ విధంగా గడపగలుగుతుంది? అది తప్పు కదా. ఆమె ఒక స్త్రీ. ఇలా ఆ స్త్రీ దగ్గరికి ప్రతి వాళ్ళు వెళ్ళండి, ఆమె ఏకాంతానికి భంగం కలిగించండి అని చెప్పడం కరెక్ట్ అయితే కాదండి. ఇలా మీరు ఆమె నిజంగా అవధూత అయితే మీరు చెప్పినట్టు ఆ అవధూత ఏకాంతానికి భంగం కలిగిస్తే ఆమె గురించి ఇలా 10 లక్షల మందిని తప్పుదోవ పట్టించడం అనేది కరెక్ట్ కాదు. ఇంకా చివరగా ఇలా కనిపించిన ప్రతి పిచ్చి వాళ్ళను ఇలా అవధూతలు అంటూ మనం మన యొక్క దేవుళ్ళ సరసన కలుపుకుంటూ పోతే మన యొక్క పుణ్యక్షేత్రానికి ఇంకా వెళ్ళి దేవాలయంలో దేవుణ్ణి దర్శించుకోకుండా వెళ్ళి అవధూతలను దర్శించుకుంటూ అవధూతలు దేవుళ్ళు అంటూ మనం ఇలా వీడియోలు పెట్టుకుంటూ ఉంటే మనం క్రైస్తవులకి మరియు ముస్లింలకి చులకనైపోతాం. రేపు ఈరోజు మొన్న సిరాజ్ రెహమాన్ అనే వ్యక్తి వీడియో పెట్టి ఏమంటూ ఉన్నాడంటే, బట్టలు వేసుకోకున్న దేవుడే, వేసుకున్న దేవుడే, హిందువులకి ఇలా తయారైంది, హిందువుల జనాభా కంటే దేవుళ్ళ జనాభా ఎక్కువైపోయింది, హిందూ దేవుళ్ళ జనాభా అని అతను పబ్లిక్గా కామెంట్స్ చేస్తూ ఉన్నాడు. ఇంకా క్రైస్తవులు కూడా ఇలా హిందువులు ఏ పిచ్చోండి కనిపించిన అవధూత అంటారు, దేవుడు అంటారు, చూడండి మేము ఒక యేసునే నమ్ముతాము అని వాళ్ళు అంటున్నారు. వీళ్ళు కూడా అలాగే అంటున్నారు. మరి ముస్లింలు కూడా ఇప్పుడు ఒక సాధారణమైన హిందువు మీరు చేసే ఇటువంటి పనుల వల్ల నిందలు మోయాల్సి వస్తుంది. ఇలా వాళ్ళు ఇలా మనల్ని దూషిస్తే అరే మనం ఏం సమాధానం చెప్పాలి? రేపు ఈ టోపీ అమ్మ దేవుడు అంటే అసలేం దేవుడు అల్లాను, ఈ వీళ్ళంతా వదిలేండి, వీళ్ళంతా మనుషులు రా అని చెప్తారు వాళ్ళు. మేము ఏం సమాధానం చెప్పాలి? మేము వాళ్ళని విమర్శిస్తూ కొన్ని వీడియోలు చేస్తున్నాము. రేపు వాళ్ళు కౌంటర్ వేస్తే మేమేం సమాధానం చెప్పలేము. ఎందుకంటే మీరు ఒక హిందూ దేవుళ్ళ గురించి చెప్పే ఛానల్లో మీరు ఆ లలితా త్రిపుర సుందరి గురించి చెప్పినటువంటి వీడియోలు గొప్పవి. అలా దేవుళ్ళ గురించి చెప్పండి. ఈ మనుషుల గురించి మనకి ఎందుకండి? ఆమె అవధూత అయినా కానీ ఆమెను దర్శించుకోవాల్సిన అవసరం లేదు, ఆమె దగ్గరికి వెళ్ళి పూజలు చేయాల్సిన అవసరం లేదు, ఆమె టోపీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ టోపీ తీసుకొచ్చారంట ఆయన, ఆమె టోపీ ప్రసాదం ఇచ్చిందండి. ఇంకా అందరూ వెళ్ళి ఆమె ఎత్తిన టోపీలు పెడతారు. ఆమెకు డిస్టర్బెన్స్ కదా ఇది. అలా మీరు చేసేటువంటి ఇలా మీరు మిస్గైడ్ చేస్తున్నారు 10 లక్షల మంది హిందువుల్ని. అది కరెక్ట్ కాదండి. మీరు ఆ లలితా త్రిపుర సుందరి గురించి చెప్పండి, ఆ శివుడు గురించి చెప్పండి, విష్ణువు గురించి చెప్పండి, పురాణాల గురించి చెప్పండి.
అది మేమందరం వింటాం, మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాము, ఇలా ఏదో ప్రేక్షకులు ఏదో నాలుగు ప్రశ్నలు వేశారని ఇలా వెళ్ళి ఆమె గురించి వీడియో చేసి ఆమెకు పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్సు, ఇక్కడ హిందువులు తప్పుదారి పట్టిపోతున్నారు, అటు అన్ని మతస్థులు మనల్ని విమర్శించే అవకాశం ఇస్తున్నారు. కాబట్టి దయచేసి ఈ మీరు ఈసారి ఇట్లాంటి వీడియోలు చేసేటప్పుడు కాస్త ఆలోచించి ముందు చూపుతో చేయాలని నేను మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. హరి ఓం తత్సత్.